ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం నారా లోకేష్ యువగలం పాదయాత్రను చేపట్టడం జరిగింది. ఈరోజు 161వ రోజు మార్కాపురం నియోజకవర్గంలో చేరుకొనుంది. అయితే మార్కాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కందుల నారాయణరెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేశారంటనేది వారి మాటలను తెలుసుకుందాం. సార్, ఈరోజు మీ ప్రాంతానికి నారా లోకేష్ బాబు రాను వచ్చారు, అసలు ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా చేశాం. ప్రకృతి సహకరిస్తే బ్రహ్మాండంగా మా నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సెలబ్రేషన్ ప్రోగ్రామ్ కంటే కూడా ఈ ప్రోగ్రామ్ ఇంకా బాగా జరుగుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. సార్, ఈ కార్యక్రమం, ఈ పాదయాత్ర ఎన్ని రోజులు ఉండబోతుంది, ఎన్ని కిలోమీటర్లు ఉండబోతుంది? నా నియోజకవర్గంలో సుమారు 3 రోజులు ఉండబోతా ఉన్నాను. 37 కిలోమీటర్ల పాటు ఈ నియోజకవర్గంలో పర్యటన ఉండబోతా ఉన్నాం. సార్, రేపు జరగబోయేటువంటి పొదిలి భారీ బహిరంగ సభలో లోకేష్ నోట నుండి ఎటువంటి మాటలు రాబోతుంది? లోకేష్ బాబు గారి నుంచి మా నియోజకవర్గానికి అభివృద్ధి అంటే చూపించింది లోకేష్ బాబు గారే. ఆయన మా నియోజకవర్గం పట్ల చాలా సానుకూలంగా ఉన్నారు. ముఖ్యంగా రేపు రాబో కాలంలో, భవిష్యత్తులో మా యువతకి 100% న్యాయం చేసేదానికి లోకేష్ బాబు గారు సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తులో తప్పకుండా మా ప్రాంతానికి అటుపక్క జిల్లా కానీ, ఇటుపక్క వెలుగొండ కానీ, మళ్ళా ఈ పొదులు ప్రాంతానికి సాగునీరు కానీ, అలాగే మా యువత కోసం ఒక ఇండస్ట్రీ కానీ మేము ఇవ్వమని చెప్పి అడిగాం. వీటన్నిటిని ఆయన తప్పకుండా పరిగణలో తీసుకుంటా అని చెప్పాడు. ముఖ్యంగా చంద్రబాబు గారు మన బర్త్డేకి వచ్చినప్పుడు కూడా ఆయన 3 హామీలు అయితే మాకు తప్పకుండా నెరవేరుస్తాను, నా బర్త్డే రోజు ఇస్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది. మాకు ఇంకా రావాల్సింది ఒకే ఒక హామీ. మా ఒక్క హామీ మా యువ నాయకుడి దగ్గర నుంచి మేము తీసుకుంటాం. ప్రత్యేక జిల్లా ఒకటి, సాగునీరు నియోజకవర్గానికి వెలుగొండ నీరు, పోతే పొదిలి మండలానికి సాగునీరు అనేది ఈ 3 మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేశారు. మాకు కావాల్సింది, మా యువకులకు, మా యువత కోసం కావాల్సింది మాకు ఈ ప్రాంతానికి ఒక ఇండస్ట్రీ. అనంతపూర్ కియా పరిశ్రమ తీసుకొచ్చి ఏ రకంగా అనంతపూర్ ప్రజలకు దేవుడయ్యాడో అదే రకంగా మా పశ్చిమ ప్రాంతానికి కూడా ఒక ఇండస్ట్రీ ఇచ్చి అదే అంతకన్నా రెట్టింపు దేవుడిగా కొలిచే విధంగా మమ్మల్ని చేయించయ్యా, మా ప్రాంత ప్రజల్ని ఆ రకంగా నీ దాసులుగా తీర్చిదిద్దయ్యా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు వేలాదిగా తరలి వస్తూ మహిళలు కానీ, వృద్ధులు కానీ అందరూ కూడా లోకేష్ బాబుకి యువగాలం పాదయాత్ర కూడా సంఘీభావం తెలుపుతున్నారు. కానీ ఐపాక్ టీం అనేది మీలోనే తిరుగుతూ లోకేష్ని ఎక్కడెక్కడ బదనాం చేయాలని చూస్తుంది, దాని మీద మీరైతే ఘాటుగా ఏం చెప్తారు? కుళ్ళుబోతున్నా కొడుకులు అంటే మేమైతే డైరెక్ట్ చెప్పాలంటే కుళ్ళుబోతున్నా కొడుకులు అటు పనులు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఫస్ట్లో ఫెయిల్ చేశారు, రాంగ మా లోకేష్ బాబు గారు పడుతున్నటువంటి కష్టం చూశారు, ఆయన మాట తీరు చూశారు, ఆయన మీద ఒక నమ్మకం ఏర్పడి ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ఈ కుళ్ళుబోతున్నాయాలు తట్టుకోలేక ఏ ప్లాన్లు చేస్తూ ఉంటారు, ఏదో ప్లాన్లు ఇటాడి పట్టించుకోకూడదు. కుహానాగాలు అందరికి భయపడితే ఎట్లా మనం ఆయన్ని తీసేయాలి చూడదే అంతే. సార్, ఇప్పటికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 175కి 170 సీట్లు సంపాదిస్తామని అంటున్నారు. కానీ ప్రజల్లో చూస్తే మటుకు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువగా ఉంది, అయినా కూడా వస్తాయంటారు వాళ్ళకి? కళలు కంటే తప్పేముంది, ఎవరు కళలు వాళ్ళకి అనుకోవచ్చు. వాళ్ళ కళ వాళ్ళు 175 175 అని, మా కళ మేము 175 175 మేము చెప్పాం కానీ కాకపోతే 105 పైన వస్తాయని మేము చెప్పుకుంటున్నాం అంతే. రైట్, మొత్తం మీద 2024లో ఖచ్చితంగా టీడీపీ గెలవబోతుంది. గెలిచిన తర్వాత వైసీపీ అరాచకాలకి అప్పటికప్పుడు ఎండగట్టడం కూడా జరుగుతుందని చెప్పేసి టీడీపీ ఇన్ఛార్జ్ కందుల నారాయణరెడ్డి కూడా తెలియజేయడం జరిగింది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ చంటితో మీరావలి, ఇప్పుడు ముమ్మడి ప్రకాశం జిల్లా.